హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద కోర్స్ ఇప్పుడు ఇక్కడ టెక్స్టైల్ బిజినెస్లో చాలా రకరకాలుగా ఐటమ్స్ ఉంటాయి ఇప్పుడు జస్ట్ ఒకటే బట్టలే కాదు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఉన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు తయారు చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ని తయారు చేసేసి మార్కెట్లో ఎక్స్పోర్ట్ అనేట్టు చేయొచ్చు ఇప్పుడు చూసినట్టయితే స్మాల్ అండ్ మీడియం స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐడియాస్లో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ ఇక్కడ క్లాత్ అనేది అయితే మామూలుగా ఉంది క్లాత్ అనేది మనము సప్లై చేస్తుంటాము ఎక్స్పోర్ట్ అనేది చేస్తుంటాము అలాగే ఇప్పుడు మనం జీన్స్ కావచ్చు కాటన్ క్యాజువల్స్ అండ్ షర్ట్స్ కావచ్చు ఇది కూడా చాలామంది తయారు చేస్తుంటారు కానీ ఈ సెక్టర్లో చూసినట్టయితే టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చిన్న పరిశ్రమలు చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే జస్ట్ బట్ట తయారు చేసే చేసేసి ఇచ్చేయడము అలా చేస్తున్నారు కానీ ఈ కొత్త ఫ్యాషన్ ఇండస్ట్రీకి సంబంధించిన ఐటమ్స్ ఇవ్వలేకపోతున్నారు ఇక్కడ అందరు కలిసి పనిచేసినట్టయితే ఈ జీన్స్ సెక్టర్లో చాలా పెద్ద ఎత్తున బిజినెస్ అనేది చేయగలుగుతారు ఇప్పుడు జీన్స్ ఇప్పుడు చూడండి ఫారిన్ కంట్రీస్లో జీన్స్లో వాళ్ళ కల్చర్ని పెట్టేసి జీన్స్ని తయారు చేస్తున్నారు అదే కనుక మన మన హ్యాండిక్రాఫ్ట్స్ కావచ్చు మన హ్యాండ్లూమ్స్ ఐటమ్స్ కావచ్చు దాన్ని మనం ఒక జీన్స్ కొత్త కొత్త రకంగా తయారు చేయడము మరియు షర్ట్స్లో కావచ్చు క్యాషువల్స్లో కావచ్చు తయారు చేయడం జరిగితే చాలా బెనిఫిట్ జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ బ్లాంకెట్స్ కావచ్చు ఇప్పుడు వార్మింగ్ ఉమెన్ కవరేజ్ ఉండే బ్లాంకెట్స్ అయితే మనం తయారు చేస్తుంటాము ఇందులో ఇందులో కూడా చాలా బెనిఫిట్ ఉంది డెనిమ్ క్లాత్ కావచ్చు జూట్ గార్మెంట్స్ కావచ్చు ఇది కూడా మీరు చేయొచ్చు జూట్తో తయారయ్యే గార్మెంట్స్ తయారు చేసి టెక్స్టైల్ ఇండస్ట్రీలో ప్రమోట్ చేయొచ్చు ఎక్స్పోర్ట్లో రెడీమేడ్ గార్మెంట్స్ చేయొచ్చు లేడీస్ అండర్ గార్మెంట్స్ చేయొచ్చు ఇంకా రెడీమేడ్ గార్మెంట్స్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ టీనేజ్ ఈ సెక్టర్లో కూడా మీరు పనిచేయచ్చు నెక్స్ట్ మెన్స్లో అండర్ గార్మెంట్స్లో పని చేయవచ్చు లెగిన్స్ కావచ్చు స్టాక్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు జీన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు ఇంకా స్వెట్ ఫ్రీ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ సాకాన్స్ ఉవెన్ ఫ్యాబ్రిక్లో చేయొచ్చు అప్రాన్స్ చేయొచ్చు డాక్టర్స్ గురించి తయారయ్యే బట్టలు ఉంటాయి కదా అప్రాన్స్ వాళ్ళు వేసుకుంటారు అలాంటివి కొత్త కొత్త ఫ్యాషన్ అప్రాన్స్ తయారు చేయొచ్చు నేను నా దగ్గర వచ్చే టెక్స్టైల్ కొంతమందికి నేను ఈ ఐడియా ఇచ్చిన అప్రాన్స్ గురించి కూడా ఎలా తయారు చేస్తే బాగుంటుంది దాని గురించి కూడా ఐడియాస్ ఇచ్చినాను ఇంకా ఇప్పుడు చూసినట్టయితే ఇంకా రకరకాలుగా ఐటమ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ తయారు చేయొచ్చు దీని మీద కొద్దిగా రీసెర్చ్ చేసేసి మీ ప్రోడక్ట్ బిజినెస్ మోడల్ని సెటప్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీ ఎలా ఉంది ఇప్పుడు ప్యారిస్లో చూస్తే ఫ్యాషన్ ఇండస్ట్రీ ఎలా ఉంది వాళ్ళు వాడే బట్టలు ఎలా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని మీరు జీన్స్ తయారు చేయడము వాళ్ళు వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళ క్లాత్స్ని చూసి అక్కడ వాళ్ళు తయారు చేసే క్లాత్స్ని చూసి మీరు మీ ఫ్యాషన్ బట్టలు ఎలా తయారు చేస్తారు దాన్ని బట్టి మీరు టెక్స్టైల్ ఇండస్ట్రీలో వర్క్ చేసినట్టయితే బెనిఫిట్ ఉంటుంది కానీ ఇక్కడ చూడండి ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి ఇప్పుడు ప్యారిస్లో చేంజ్ అయ్యే ఫ్యాషన్ రెగ్యులర్లీ చేంజ్ అవుతూ ఉంటుంది వీక్లీ పరంగా చేంజ్ అవుతుంది అలాగే మనం ఇండియాలో చూసినట్టయితే ఒక ఫ్యాషన్ వచ్చేసి మనకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది నడుస్తుంటుంది అలాగే డిఫరెంట్ కంట్రీలో డిఫరెంట్ ఫ్యాషన్ అనేది ఉంటుంది ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీస్లో మీరు చూసినట్టయితే అక్కడ టీషర్ట్స్ జీన్స్ ఇలా వేసుకోవడము ఆ ఫ్యాషన్ అనేది అంత ఫాస్ట్గా చేంజ్ అన్నట్టు కానట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఏంటంటే కొద్దిగా టైం అన్నట్టు వన్ మంత్స్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఇలా అంటే కంట్రీని బట్టి కూడా ఫ్యాషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ప్లస్ దాంతోపాటు కోల్డ్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి హాట్ కంట్రీస్ ఉన్నాయి దాన్ని బట్టి కూడా మొత్తం ఫ్యాషన్ చేంజ్ అవుతూ ఉంటుంది అయితే మీరు ఈ సెక్టర్లో ఈ ఐటమ్ ఈ జీన్స్ కావచ్చు డే గార్మెంట్స్ కావచ్చు లేదంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ తయారు చేసేటప్పుడు లేదంటే ఈ ప్లానింగ్ చేసేటప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం ప్లానింగ్ చేసేటప్పుడు మీరు ఈ ఇండస్ట్రీని రీసెర్చ్ చేయాలి ఈ ఐటమ్స్లో హండ్రెడ్ పర్సెంట్ రీసెర్చ్ చేయాలి ఇందులో కూడా మీరు డీప్ డౌన్ వెళ్ళాలి ఇప్పుడు నేను ఇవి అన్ని ప్రోడక్ట్స్ చేస్తాను ఇవి అన్ని మంచి మార్కెట్ అంటే కూడా లాస్ ఉంటుంది ఎందుకంటే నిచ్ మార్కెటింగ్ అనేది ఒకటి ఉంటుంది నిచ్ మార్కెటింగ్ అంటే ఒక ఐటమ్ని ఒక వన్ ఆర్ టూ ఐటమ్స్ని తీసుకొని అందులో వెళ్ళినట్టయితే అయితే చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు సపోజ్ చేయండి రెడీమేడ్ గార్మెంట్స్లో ఇప్పుడు లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ మీరు తయారు చేస్తున్నారు తయారు చేసినప్పుడు అక్కడ మీ ఒక కంప ఏమైతుందంటే ఒక షాప్లో లేడీస్ గార్మెంట్స్ అనే వాళ్ళు కొనేస్తారు మీది మీరు ఎక్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు కొంటారు అక్కడ పెడతారు ఇప్పుడు పెట్టిన తర్వాత ఆ లేడీస్ గార్మెంట్తో సహా ఇంకా ఏది పెడితే బాగుంటుంది జస్ట్ ఆలోచించండి ఎందుకంటే లేడీస్ గార్మెంట్తో సహా చిల్డ్రన్స్ వేర్ అన్నట్టు పక్కకి పెట్టినట్టయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు అక్కడ వచ్చే వాళ్ళు మొత్తం లేడీసే ఉంటారు కాబట్టి లేడీస్కి ఎలాగైనా చిల్డ్రన్ ఉంటారు అయితే వాళ్ళు వాళ్ళ బట్టలు కొనడంతో పాటు ఆ చిల్డ్రన్స్ యొక్క బట్టలు కొనడం కూడా ఉంటుంది దాంతోపాటు అట్ జూట్ గార్మెంట్స్ అనేవి లేడీస్కి సంబంధించిన జూట్ గార్మెంట్స్ తయారు చేయడం ఉంటే అదొక సెక్టర్లో అక్కడే అదే షాప్లో ఫిట్ అవుతుంది నెక్స్ట్ అలాగే లేడీస్కి సంబంధించిన ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి మీరు తయారు చేస్తే బాగుంటుంది అంటే ఒక సెక్టర్ మీరు ఏమి ఎంచుకుంటున్నారు ఇక్కడ లేడీస్ది ఒక సెక్టర్ ఎంచుకొని మీ ఇండస్ట్రీ ఫార్మేషన్ చేసుకొని మీరు స్టార్ట్ చేసినట్టయితే బాగుంటుంది ఇప్పుడు మన దగ్గర ఎలా ఉందంటే ఇప్పుడు మ్యాక్సిమమ్ చూసినట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ లో వర్క్ చేస్తున్నారు ఒక కంపెనీ ఏం చేస్తుందంటే గార్మెంట్స్ ఇప్పుడు చడ్డీ ఇప్పుడు మన క్లాత్స్ కావచ్చు అండ్ లేదంటే ఇది షర్ట్స్ కావచ్చు లేదంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అలా తయారు చేయడం జరుగుతుంది ఏంటంటే కొన్ని కొన్ని తయారు చేయడం జరుగుతుంది యాజ్ పర్ డిమాండ్ని బట్టి అలా చేయడంతో ఏమవుతుందంటే కాస్ట్ అనేది పెరుగుతుంది ఇప్పుడు ఒకటే లేడీస్ ఐటమ్ తయారు చేయడం చేసినట్టయితే ఏమైతుందంటే ఎక్కువ బల్క్లో ప్రొడక్షన్ అనేది చేయొచ్చు ఇంకా డిఫరెంట్ ఏముందంటే ఇక్కడ ఇప్పుడు చూడండి మీరు ఇండియాలో డిఫరెంట్ ఒక లేడీస్ గార్మెంట్ తయారు చేసినప్పుడు ఒక ఐటెంని మనం ఒక లక్ష ఐటమ్స్ రెండు లక్షల ఐటమ్స్ తయారు చేయము జస్ట్ ఏదో పది 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 ఐటమ్స్ లేదంటే ఒక ఇరవై ఇరవై ఐటమ్స్ తయారు చేయడం జరుగుతుంది అప్పుడు ఏమైతుందంటే కాస్ట్ అనేది పెరిగిపోతుంది కానీ అందరు కలిసి ఒక ప్లానింగ్ చేసేసి లక్షల్లో ఒక ఒక్కొక్క ఐటమ్ని ఒక షర్ట్ తయారు అనుకోండి అది ల్యాక్స్లో ఉండాలి అప్పుడు మీకు కాస్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది మీరు చైనా మార్కెట్ కాదు ఇంటర్నేషనల్ మార్కెట్ని కూడా బీట్ చేయొచ్చు అలాగే సాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు లేదంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇప్పుడు కొత్త ఐటమ్స్ ఏమొస్తున్నాయంటే స్టెయిన్ ఫ్రీ స్టెయిన్ ఫ్రీ ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి ఇప్పుడు చాలామంది స్టార్ట్ చేస్తున్నారు కంపెనీస్ స్టార్ట్ చేస్తున్నారు దాని గురించి ఇప్పుడు ఏది బా నీళ్ళు వేసినా కానీ ఏది లిక్విడ్ వేసినా కానీ బట్టల మీద అది అంటుకోవడం లేదు అలాంటి ఫ్యాబ్రిక్స్ చాలామంది తయారు చేస్తున్నారు అందులో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అటువంటి బిజినెస్ స్టార్ట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ అది ఉంటుంది కానీ ఇప్పుడు ఫ్యాబ్రిక్లో ఇప్పుడు ఏమవుతుందంటే నీళ్ళు పడతలేవు కానీ అక్కడ గాలి వస్తుందా వస్తలేదా మరి ఎంత కూల్గా ఉంది ఆ ఫ్యాబ్రిక్ ఇప్పుడు వాళ్ళు తయారు చేసే ఫ్యాబ్రిక్ కన్నా మన ఫ్యాబ్రిక్ అనేది ఇంకా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటే ఇంకా చాలా అంటే గాలి ఆడేటట్టు మన ఫ్యాబ్రిక్లకి వెళ్ళి గాలి కూడా ఆడుతుంది ప్లస్ దాంతోపాటు ఇంకా లిక్విడ్ని కూడా మనము ఇచ్చేస్తున్నాము అటువంటి ఏమైనా ఐటమ్స్ తయారు చేయగలుగుతారా అని ఇలా డిఫరెంట్ ఆలోచన మీకు ఉండాలి ఇటువంటి ఈ అన్ని ఐడియాస్లో డిఫరెంట్ ఆలోచన ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది అటువంటి దానికి మార్కెట్ అనేది దొరుకుతుంది మరియు ఎక్కువ బిజినెస్ మీరు చేయగలుగుతారు అయితే ఈ ఈ డీప్ డౌన్ వెళ్ళాలి ఒక్కొక్క డీప్ డౌన్ వెళ్ళాలి ప్లస్ రిలేటెడ్ మార్కెట్ చూడాలి ఇప్పుడు లేడీస్కి సంబంధించిన చూసినప్పుడు అక్కడ ఏమేమి అమ్ముడు పోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఒక్కటే షాప్లో వాళ్ళు ఏం అమ్మొచ్చు ఇప్పుడు సపోజ్ ఏంటి ఒక బయ్యర్ వచ్చేసి ఆర్డర్ ఇస్తారు లేడీస్ ఐటమ్స్ గురించి ఇస్తున్నారు నెక్స్ట్ వాళ్ళ వాళ్ళ దగ్గర ఇంకా లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ కోసం వేరే వాళ్ళు కూడా కాంటాక్ట్ అవుతుంటారు అయితే ఆర్డర్స్ని మీ దగ్గర తీసుకురారు వాళ్ళు వేరే ప్లేసెస్లో వెళ్తుంటారు కాబట్టి మీరు కనుక ఒక నిత్య మార్కెటింగ్ని కరెక్ట్గా ఒక ఒక సెక్టర్ మార్కెటింగ్ని కరెక్ట్గా అందులో ఎందు ఎన్ని ఐటమ్స్ ఉంటాయి ఆ సెక్టర్లో చూసి ప్లానింగ్ చేసేసి మరియు దాని తర్వాత ఎటువంటి బట్టల్స్ ఎక్కడ పెట్టాలి ఎలా ఫ్యాషన్ ఉంది అది అంతా మొత్తం క్యాలిక్యులేట్ చేసి చేసినట్టయితే మీకు చాలా వరకు బెనిఫిట్ అవుతుంది అయితే ఇక్కడ చాలా ఐటమ్స్ చెప్పినాను మీకు అయితే ఇందులో ఇందులోనే చాలా లక్షలాది ఐటమ్స్ మీరు తయారు చేయొచ్చు డిఫరెంట్ వెరైటీస్ చేయొచ్చు మరి మొత్తం యూరోపియన్ కంట్రీస్ కావచ్చు లేదంటే ఏషియన్ కంట్రీస్ కావచ్చు ఎక్కడైనా మీరు ఎక్స్పోర్ట్ చేసి బిజినెస్ అనేది పెంచుకోవచ్చు అయితే ఇప్పుడు ఇక్కడ బయ్యర్ కమ్యూనికేషన్ చేసేటప్పుడు మీరు ఈ గార్మెంట్స్ గురించి వాళ్ళ నుంచి అడగండి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎలా కావాలి ఎటువంటి ఐటమ్స్ కావాలి మరియు అందులో ఎలా డిజైన్స్ ఉండాలి అదంతా డీటెయిల్ అడగండి చాలామంది అడగరు జస్ట్ ఏదో వాళ్ళు ఆర్డర్ ఇస్తారో మాకు ఇది కావాలంటే సరైన మా దగ్గర ఉందంటారు అలా కాదు మన దగ్గర ఉన్నదని చెప్పే ముందు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం సేకరించాలి వాళ్ళకి అడగాలి ఎటువంటి ఐటెం కావాలి వంద క్వశ్చన్స్ అడగండి అప్పుడు వాళ్ళకి అంటే మీరు కరెక్ట్గా వాళ్ళకి డిజైన్ చేసి ఇవ్వబోతున్నారని వాళ్ళకి ఐడియా అనేది వస్తుంది ఇది అసలైన కమ్యూనికేషన్ అయితే వాళ్ళకి వాల్యూ కనబడాలి మీరు ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు మరియు ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు ఆర్డర్ గురించి వాళ్ళ రిక్వైర్మెంట్ గురించి అని ఇచ్చేస్తారు మీరు మాట్లాడలేకపోతే మా లాంటి వాళ్ళు ఉన్నారు కమ్యూనికేషన్ చేయడానికి మమ్మల్ని మాట్లాడి మేము మీ తరఫున వాదించి మాట్లాడి వాళ్ళ క్వశ్చన్స్ని అడిగి ఇప్పుడు చాలామందికి ఇంగ్లీష్ రాదు కష్టం ఉంటుంది కాబట్టి అడుగరు అటువంటి విషయాలు ఏమైనా ఉంటే నాతోని కూడా కాంటాక్ట్ చేయొచ్చు లేదంటే నా లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయించి వాళ్ళతో మాట్లాడిపియడము ఆ ఆర్డర్ని ఫైనలైజ్ చేయడము చేసినట్టయితే మీకు చాలా ఎన్నో రెట్లు బెనిఫిట్ అనేది వస్తుంది అయితే ఇటువంటి నిచ్ సెక్టర్స్ని ఎంచుకొని కరెక్ట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫస్ట్ ఒక బేసిక్ ప్లానింగ్ ఉండాలి ప్లానింగ్ ఉంటే మీకు బెనిఫిట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో నేను వేరే విషయాల గురించి మాట్లాడుతాను